మనం ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈజీ మెథడ్స్ వెతుకుతూ ఉంటాం. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ వచ్చేంత వరకు అది చాలా టఫ్గా అనిపిస్తుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అంటే కష్టమైన లాంగ్వేజ్, నాకు ఇంగ్లీష్ అంటే భయం అనుకోవడం మానేయాలి. ఇంగ్లీష్ గురించి మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మనకు ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, ఇలా చాలా ఉన్నాయి. మనకు వేరే స్టేట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా లేదా మనం వేరే స్టేట్కి వెళ్ళినా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తాము. మనం ఆ లాంగ్వేజ్ మాట్లాడడానికి భయపడము, అలాగే నేర్చుకోవడానికి కూడా పెద్ద ప్రెషర్గా ఫీల్ అవ్వము. ఎందుకంటే మనకు తెలుసు అది మన లాంగ్వేజ్ కాదు, మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా మనల్ని ఎవరు జడ్జ్ చేయరు అని. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి అదేదో మన మదర్ టంగ్ లాగా మనం ఫ్లూయెంట్గా మాట్లాడకపోతే మనల్ని అందరూ జడ్జ్ చేస్తారు అన్న ఫీలింగ్లో ఉంటాము. ఇక్కడే మనం మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కూడా మిగతా లాంగ్వేజెస్ లాగానే మనం హిందీ, తమిళ్, కన్నడ ఇలా వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఎంత ఈజీగా తీసుకుంటామో అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా అంతే ఈజీగా తీసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యూజ్ అయ్యే ఈజీ మెథడ్స్ తెలుసుకుందాం. ఈ వీడియో ఎండింగ్లో నేను ఒక 5 ఫ్రీ ఆన్లైన్ ఇంగ్లీష్ లెర్నింగ్ లెసన్స్ గురించి మెన్షన్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్, ఇంగ్లీష్ బుక్స్ చదవటం. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బుక్స్ చదవడం అనేది ఒక ఈజీ మెథడ్. ఎందుకంటే మనం బుక్స్ చదవడం వలన మనకు కొత్త పదాలు తెలుస్తాయి. ఇంగ్లీష్లో చాలా పదాలు ఉంటాయి, వాటన్నిటిని నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. బుక్స్ చదివేటప్పుడు మనం ఆ పదాలను ఒక స్టోరీ రూపంలో చదువుతాం కాబట్టి నేర్చుకోవడం బోర్ కొట్టకుండా ఉంటుంది. మీరు ఎలాంటి బుక్స్ అయినా చదవచ్చు, స్టోరీ బుక్స్, నావెల్స్, మ్యాగజైన్స్, ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ ఏవైనా చదవచ్చు. మీ రీడింగ్ అండ్ అర్థం చేసుకునే లెవెల్ని బట్టి మీరు బుక్స్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కష్టంగా అనిపించే బుక్స్ ఏవి సెలెక్ట్ చేసుకోవద్దు, మీకు ఈజీగా చదవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండే బుక్సే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు బుక్స్ చదివేటప్పుడు మీరు నేర్చుకున్న కొత్త వర్డ్స్ని పక్కన నోట్ చేసుకొని పెట్టుకోండి. మనకు అప్పుడు చదివేటప్పుడు ఈ వర్డ్ నాకు గుర్తుంటుంది అనిపిస్తుంది, కానీ తర్వాత ఖచ్చితంగా మర్చిపోతాము. సో నోట్ చేసి పెట్టుకోవడం అనేది బెటర్. నోట్ చేసి పెట్టుకొని తర్వాత ఆ వర్డ్కి మీనింగ్ తెలుసుకొని దాన్ని మీ రెగ్యులర్ లైఫ్లో యూస్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వన్, ఇమర్షన్ మెథడ్. ఇమర్షన్ అంటే మీరు ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, అంటే మీరు ఇంగ్లీష్లో పూర్తిగా మునిగిపోయి ఉండాలి అన్నమాట. మీ ఫోన్లో మీరు తెలుగు యూస్ చేస్తూ ఉంటే దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి మార్చుకోండి. ఇంగ్లీష్ మూవీస్, షోస్, ప్రోగ్రామ్స్ చూడండి, ఇంగ్లీష్ బుక్స్ చదవండి, ఇంగ్లీష్ సాంగ్స్ వినండి, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. మీకు వేరే స్టేట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వండి. ఇలా మొత్తం మీ చుట్టూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండే పరిస్థితులను క్రియేట్ చేసుకోండి. థర్డ్ వన్, పాడ్కాస్ట్ కానీ ఆడియో బుక్స్ కానీ వినండి. మీకు ఏదైనా టాపిక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, లైక్ పాలిటిక్స్, మోటివేషనల్, కుకింగ్, ప్రొడక్టివిటీ, బుక్స్, ఇలా మీకు ఏ టాపిక్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ టాపిక్ రిలేటెడ్ పాడ్కాస్ట్ కానీ ఆడియో బుక్స్ కానీ వినండి. ప్లేస్టోర్లో పాడ్కాస్ట్ అండ్ ఆడియో బుక్స్ యాప్స్ ఉంటాయి, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తాయి. స్టార్టింగ్లో మీకు వాళ్ళు మాట్లాడేది అర్థం కాకపోతే మధ్యలోనే వదిలేయకండి. మీరు అలానే వింటూ ఉంటే కొన్ని రోజులకు మీకు అలవాటయ్యి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏ వర్డ్స్ యూస్ చేస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వనప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి వింటాము. ఆడియో బుక్స్ అండ్ పాడ్కాస్ట్ మనం వేరే పనులు చేసుకుంటూ కూడా వినొచ్చు. అలాగే కొత్త పదాలు నోట్ చేసుకోవడం మర్చిపోకండి. ఫోర్త్ వన్, ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేయండి. నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాసెస్లో అర్థం చేసుకుంది ఏంటి అంటే, మనం ఎంత గ్రామర్ నేర్చుకున్నా, ఎన్ని కొత్త వర్డ్స్ నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏం చేసినా కూడా మనం మాట్లాడకపోతే మనకు ఇంగ్లీష్ రాదు. ఇది 200% ట్రూ. ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా కూడా మాట్లాడకపోతే రాదు. గ్రామర్ గురించి పట్టించుకోకుండా, ప్రొనౌన్సియేషన్ గురించి పట్టించుకోకుండా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని ఆలోచించకుండా ఇంగ్లీష్లో మాట్లాడటం, కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే సీరియస్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయండి. ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు, మన లైఫ్లో మనం ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి.
మనం మన కెరియర్ కోసం, జాబ్స్ కోసం అందరితో కమ్యూనికేట్ అవ్వడానికి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. అది అర్థం చేసుకోకుండా కమెంట్ చేసే వాళ్ళతో ఉండి వేస్ట్. థ్యాంక్ఫుల్లీ నాకు అలాంటి వాళ్ళు ఎవరు తగలలేదు. నాకు అందరూ సపోర్ట్ చేసే వాళ్ళే దొరికారు నేను ఇంగ్లీష్ నేర్చుకునే టైంలో. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి మల్టీమీడియాలో జాయిన్ అయ్యాను అన్నమాట. సో అప్పటి నుంచి నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఎందుకంటే తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవ్వద్దు అని చెప్పేసి ఫస్ట్ నుంచే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అనుకున్నాను. నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారనమాట. వాళ్ళే నాకు ఫస్ట్ చెప్పారు, ఇప్పటి నుంచే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత ప్రాబ్లం అవ్వకుండా అని. అలాగే హాస్టల్లో కూడా, నేను ఇంటర్ అయిపోయిన వెంటనే వచ్చాను కాబట్టి హాస్టల్లో నాకంటే అందరూ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు తెలియని విషయాలు ఉంటే చెప్పేవాళ్ళు, కొత్త వర్డ్స్ నేర్పించేవాళ్ళు, రోజు నాతో ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేసేవాళ్ళు. అది నా కెరీర్ స్టార్టింగ్ కాబట్టి, నేను అప్పుడే సిటీకి వచ్చాను కాబట్టి నాకు అలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోయి ఉంటే నేను సరిగ్గా నేర్చుకోలేకపోయేదాన్ని. నాకు వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నేను నేర్చుకోగలిగాను అన్నమాట. సో మిమ్మల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేయని ఒక 10 మందితో ఉండడం కంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే ఒకరిద్దరితో ఉండడం బెటర్. సో మీరు కాన్ఫిడెంట్ అయ్యేంత వరకు మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లోనే మీరు కమ్యూనికేట్ చేయండి. మీకు వేరే లాంగ్వేజ్ మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు ముందే చెప్పండి, నేను ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, మీతో రెగ్యులర్గా నేను కొంచెం సేపు మాట్లాడతాను అని. ఎందుకంటే సేమ్ లాంగ్వేజ్ అయితే మనం కంఫర్ట్ అయిపోతాము, తెలుగు మాట్లాడేస్తాము. అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇంగ్లీష్లో కమెంట్స్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ట్విట్టర్లో కూడా మీ థాట్స్ అండ్ ఐడియాస్ను ఇంగ్లీష్లో పోస్ట్ చేస్తూ ఉండండి. 5th, ఆన్లైన్లో ఉన్న ఫ్రీ ఇంగ్లీష్ లెర్నింగ్ కోర్సెస్ను యూస్ చేసుకోండి. నేను 2012లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నా దగ్గర స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లేదు. సో నేను బుక్స్ మీద డిపెండ్ అయ్యాను. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది. ఆన్లైన్లో ఉన్న ఫ్రీ ఇంగ్లీష్ లెర్నింగ్ కోర్సెస్ను, లెసన్స్ను మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యూస్ చేసుకోండి. ఈ ఇంగ్లీష్ లెసన్స్, కోర్సెస్ అన్నీ కూడా మనకు ఆడియో, వీడియో, టెక్స్ట్ ఇలా అన్ని ఫార్మాట్స్లోనూ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ యూజ్ అవ్వవని నేను చెప్పట్లేదు. అవి మెయిన్గా దేనికి యూజ్ అవుతాయి అంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ మనలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాలి అనుకుంటారు. సో అందరూ కలిసి ఇంగ్లీష్లో మాట్లాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకోవడానికి ఖర్చు పెట్టే మనీ వేస్ట్ అవ్వదు. ఒకవేళ మీరు మనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకోకపోతే ఆన్లైన్లో ఫ్రీ ఇంగ్లీష్ లెర్నింగ్ కోర్సెస్ ఉన్నాయి, లెసన్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే పాడ్కాస్ట్, ఆడియో బుక్స్ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 5 బెస్ట్ ఫ్రీ ఆన్లైన్ ఇంగ్లీష్ లెర్నింగ్ లెసన్స్ లిస్ట్ ఇస్తాను, చూడండి. నేను వీటన్నిటికీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. వేటిలో అయినా లాగిన్ అవ్వాల్సి ఉంటే మీ మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.